ఎంఐఎం పార్టీ అధినేత హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై దాడి ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కర్నూలు జిల్లా ఎంఐఎం పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై జరిగిన దాడిని నిరసిస్తూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఆ పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం రాజధాని కేంద్రమైన ఢిల్లీలో ఓవైసీ ఎంపీ ఇంటిపై దాడి జరగడం ఎంతో సిగ్గుచేటు అన్నారు. పోలీస్ యంత్రాంగం మొత్తం కేంద్ర మంత్రి అమిత్ షా చేతిలో ఉంటుందని, ఇది పూర్తిగా కేంద్ర హోంశాఖ వైఫల్యమే అని, వెంటనే మంత్రి పదవికి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి శిక్షించాలని కోరారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై దాడి జరగడం రాజ్యాంగంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఎంపీ అసదుద్దీన్ ఎప్పుడు మాట్లాడినా రాజ్యాంగానికి లోబడే మాట్లాడతారని, ఆయన ఎల్లప్పుడూ అణగారిన వర్గాలైన ముస్లిం మైనార్టీల పక్షాన తన గలాన్ని విప్పుతారు అన్నారు. వెంటనే దుండగులను శిక్షించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు 21వ తేదీ అంటే మంగళవారం రోజు ఢిల్లీలో ఆల్ ఇండియా మల్టీసిక్యాదర్ ముస్లిం పార్టీ ప్రెసిడెంట్ మరియు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దాని ఇంటి పైన హిందూ సేన సంబంధించిన కొందరు వ్యక్తులు ఆ ఇంటి పైన దాడి చేయడం జరిగింది. ఈ దాడి చాలా అమానుషం. ఈ దాడిని మేము ఖండిస్తున్నాము. ఎందుకు అంటే ఢిల్లీ మన ఆంధ్ర రాష్ట్ర మన దేశ క్యాపిటల్ సిటీ అయినటువంటి ఢిల్లీలో ఈ అమానుషం జరగడము చాలా సిగ్గుచేటు. మరియు అక్కడనే ఆ ఢిల్లీలోనే అమిత్ షా మన ఇండియా హోమ్ మినిస్టర్ గారు కూడా వారి చేతిలోనే ఢిల్లీ పోలీస్ ఉంది. నేను హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని అడుగుతున్నాను, ఒక ఎంపీ ఇంటి పైన దాడి చేస్తున్నారు దుండగులు అంటే అక్కడ ఏ విధమైన మీరు పరిరక్షణ ఉంచారు, ఏ విధమైన మీరు అక్కడ తీసుకుంటున్నారు? నేను అమిత్ షా గారిని కోరుతున్నాను, ఏమంటే మీరు మీ పోలీస్ వారితో పని చేయించలేకపోతే ఎమ్మెల్యే రిజైన్ చేసి వెళ్ళిపోవాలని చెప్తున్నాను. నేను ఈరోజు కర్నూలు ఎంఐఎం పార్టీ తరఫున నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఎవరైతే హిందూ సేన దుండగులు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారి ఇంటిపైన అటాక్ చేస్తారో వారికి కఠినంగా శిక్షించాలి. వేరే ఎంపీస్ కానీ వేరే ప్రజలపై కానీ ఇలాంటి దుండగులు ఏ విధమైన అటాక్స్ చేయకూడదు.